Namaste, Pratimata Vilvainadi, Pratidrushyam, Arudinadi. Welcome to AP View, Nenu Joshna, Munduga Headlines. అంజలి దేవికి అంత్యక్రియలు నేడు నివాళులు అర్పించిన పలు సినీ రాజకీయ ప్రముఖులు. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి, కేజ్రీవాల్ పై ఆప్ ఎమ్మెల్యే ఫైర్. శ్రీవారి సేవలో రాష్ట్ర గవర్నర్ ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు. రౌడీ షీటర్ కాల్పులో మృతి చెందిన గుల్బర్గా ఎస్ఐ ఘన నివాళులు అర్పించిన కర్ణాటక ఉన్నతాధికారులు. తండ్రిగా మారిన టాలీవుడ్ యంగ్ స్టార్ వన్నీ ఇంట్లో పండుగ వాతావరణం. ఆర్ఎస్పీ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశ తీర్మానాలను బుధవారం హైదరాబాద్ లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎంపీ అభని రాయ్, రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆందోళనకు పిలుపునిచ్చారు. New state is formed. We have to welcome them. ఇప్పటి వరకు 15వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం దేశవ్యాప్తంగా మేము రెవల్యూషనరీ సోషల్ పార్టీ నుంచి 5 డిమాండ్లతో ఒక ప్రోగ్రాం చేయాలనుకున్నాం. దశల వారీగా వామపక్ష పార్టీలను కలుపుకొని ఒకటి పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుదలకు వెంటనే తెరదించాలని, నియంత్రిత ధర నిర్ణయ విధానాన్ని పునరుద్ధరించాలి. ఇది ఒక డిమాండు. రెండోది ప్రభుత్వ సేవలు సబ్సిడీలను అందుకునేందుకు ఆధార్ లింకు. వైకుంఠ ఏకాదశి రోజున ధర్నా చేసిన భక్తులపై నమోదు చేసిన కేసులపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని టీటీడీ ముఖ్య భద్రతాధికారికి భారతీయ జనతా పార్టీ వినతి పత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన భద్రతా అధికారి రాజశేఖర్ బాబు టీటీడీ చట్టం ప్రకారమే ఆందోళన చేసిన భక్తుల మీద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్ని రోజులు కూడా గడవకుండానే ఏఏపీలో ముసలం పట్టింది. ఏఏపీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్ని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ చెప్పింది ఒకటి, చేస్తుంది మరొకటని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలను కేజ్రీవాల్ పాటించుకోవడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేజ్రీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈరోజు ఢిల్లీలో బిన్ని ప్రెస్ మీట్ పెట్టి కేజ్రీవాల్ను తూర్పారబట్టారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే ఏఏపీ ఏర్పడిందని, ఎవరినో ఎమ్మెల్యేలను ఎంపీలను చేయడానికి ఏఏపీ ఏర్పడలేదని బిన్ని ఎద్దేవా చేశారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయారని విమర్శించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని కేజ్రీవాల్ గాలికి వదిలేశారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం ఏఏపీ ప్రయత్నిస్తుందని ఎద్దేవా చేశారు. డెన్మార్క్ మహిళపై అత్యాచారం ఘటనపై కేజ్రీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బిన్ని ప్రశ్నించారు. అరవింద్ భాయ్ జితనే ప్రవక్తా థే సబ్ లోగోనే కహా కి బిజ్లీ కి హమ్ 50% దామ్ సీధే సీధే కమ్ కరెంగే. ఉస్మే కహీ భీ కోయి కండిషన్ నహీ థీ, ఉస్ దిన్ కోయి శర్త్ నహీ థీ. ఉస్మే సీధా సీధా బోలా గయా థా కిసీ కో 1 లాఖ్ బిల్ హోగా తో 50,000 హోగా, కిసీ కా అగర్ 50,000 బిల్ హోగా తో 25,000 హోగా, किसी का 10,000 बिल आएगा तो 5,000 बिल होगा, किसी का 1,000 बिल होगा तो 500 रुपया होगा. ये सीधा सीधा सबको बोला गया था, दिल्ली की जनता को यही मैसेज था. और उसके बाद ये कहीं नहीं था कि भाई कॉमर्शियल के साथ हम भेदभाव करेंगे, कहीं इंडस्ट्री के साथ हम हेराफेरी करेंगे, रेजिडेंशियल के साथ कुछ हमारे अलग नियम होंगे, या झुकी बस्ती के लिए अलग होंगे, रिसेटलमेंट कॉलोनी के अलग होंगे. ये कहीं कहीं किसी मंच पर नहीं कहा गया.
लेकिन बहुत चतुराई से चंद लोगों को फायदा पहुंचाने के लिए सरकार ने बहुत जल्दी में 400 वाली लिमिट वाली स्कीम बनाई और सब्सिडी देके अपनी पीठ थपड़े शुरू कर दी, पीठ थपड़े शुरू कर दी। ये बहुत शर्मनाक चीज है, ये दिल्ली की जनता को गुमराह करने के लिए तरीका था। आपको क्या जल्दी थी इतनी, आपने 3 महीने का समय दिल्ली की जनता से लिया था? आपको क्या जरूरत पड़ी थी चंद लोगों को फायदा पहुंचाने के बाद आप वाहवाही लूटे दिल्ली में? ये बहुत शर्मनाक बात है और इससे कम से कम दिल्ली की 90% जनता अपने आप को छला हुआ महसूस कर रही है। ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.